హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 1251 కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి మోటో E22s ఈ మొబైల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. అక్టోబర్ 17వ తారీఖుని ఈ మొబైల్ మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నారు అనమాట. ఇదేమైనా ఫ్రెష్ మొబైల్ అనుకోకండి, ఇది ఆల్రెడీ యూరోప్లో అయితే లాంచ్ అయిపోయింది. సో అక్కడ చూస్తే ఇది 12,700 రూపాయలు మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. ఇదే మొబైల్ కనుక అదే ప్రైస్లో మన ఇండియాలోకి తీసుకొస్తే మోటోకు మొట్టికాయ తప్పదనమాట, మళ్ళీ ఇంటికి పంపించేస్తారు. ఎందుకంటే ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే అలా ఉంటాయి. ఈ మొబైల్ 6.5 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 90Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో, మీడియాటెక్ హెలియో G37 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. 5000mAh బ్యాటరీ ఉంటుంది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 16MP ఉంటే ఫ్రంట్ కెమెరా 8MP ఉంటుంది. ఇంతే ఈ మొబైల్. సో ఈ మొబైల్ ప్రైస్ చూస్తే అక్కడ 12,700 రూపాయలు పెట్టారు. అది యూరోప్ కాబట్టి మన ఇండియాలోకి వచ్చేసరికి మోటరోలా అంత సాహసం అయితే చేయదు. మేబీ నేను అనుకోవడం బిలో 10,000లో తీసుకురావచ్చు. ఓకే, అలా తీసుకొస్తే ఓకే అనుకోవచ్చు, కానీ మరి 11,000 అలా తీసుకొచ్చిందంటే చెప్పాను కదా మోటోకి ముట్టికాయ పడిపోద్ది అనమాట. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ 7 ప్రో డిస్ప్లే ఎక్కువగా బ్యాటరీని కన్సూమ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు యూజర్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నారు. సో తెలిసిందే మనకి పిక్సెల్ మొబైల్స్ లాస్ట్ టైం 6 సిరీస్ తీసుకు తీసుకొచ్చినప్పుడు కూడా ఇలాగే ఏదో ఇష్యూస్ అయితే బయటకు వచ్చినాయి. ఈసారి కూడా అలాగే ఇష్యూస్ అయితే బయటకు వస్తున్నాయి అనమాట. సో ఇది ఎక్కువగా మనకి బ్యాటరీని కన్సూమ్ చేయడానికి కారణం దీంట్లో డిస్ప్లే అని తెలుస్తుంది అనమాట. వీళ్ళు ప్రతిష్టాత్మకంగా 6.7 ఇంచెస్ 2K అంటే QHD ప్లస్ డిస్ప్లేని అయితే ఈ మొబైల్కి అయితే తీసుకొచ్చారు. అంతేకాకుండా 1500 బ్రైట్నెస్ నిట్స్ని అయితే వీళ్ళు ఇందులో తీసుకొచ్చారనమాట. సో మెయిన్ అదే ఇక్కడ పాపం అయిపోయినట్టుగా ఉంది. సో ఆప్టిమైజేషన్ సరిగ్గా లేకపోయేమో బ్యాటరీని అయితే బుజ్జుమని లాగేస్తుందంట తొందరగా. సో ఇదే మెయిన్ రీజన్ అని చెప్పి అయితే తెలుస్తుంది. మేబీ నేను అనుకోవడం వీళ్ళు డ్రాప్ అప్డేట్ ఏదో ఒకటి తీసుకొస్తుంటారు, ఆప్టిమైజేషన్ సెట్ చేస్తూ ఉంటారు అనమాట అక్కడ. సో అక్కడ ఇది దీన్ని సెట్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఒక ఏదైనా ఇలాంటి ఇష్యూస్ని సాఫ్ట్వేర్ ద్వారా ఫిక్స్ చేస్తుంటే మళ్ళీ కొత్త ఇష్యూ అయితే బయటకు వస్తూ ఉంటుంది. సో అందుకే నేను టెక్నిక్స్లో చెప్పాను, ఇప్పుడు ప్రస్తుతానికి అప్పుడే కొనమాకండి పిక్సెల్ 7 అండ్ 7 ప్రోల్ని. సో కొనాలు, వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే అన్ని కంప్లైంట్స్ ఏముంటాయి అన్ని బయటకు వచ్చాయి. అలాగే మనకి ఇండియాలో చూస్తే ఇంకా 128GBనే వీళ్ళైతే లాంచ్ చేశారు. సో 256GB కూడా కాదు, అది కూడా మీరు ఆలోచించాలి. ఏంటో గూగుల్ పే గురించి ఏదైనా ఇలాగ నెగిటివ్గా చెప్తుంటే వీడియో రీచ్ లేకుండా పోతుంది. నా వీడియో అసలు రీచ్ అయ్యలేదనమాట. సో ఇది నేను చెప్పింది కాదు, గూగుల్కి చెప్తున్నా అనమాట. ఇది నా నిర్ణయం కాదు, న్యూస్లో ఉంది నేను చెప్తున్నాను బాబు. సో మా వీడియోని డౌన్ చేయమాకండి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ఇగో గూగుల్కి ప్లస్ ఇది. నెక్స్ట్ మళ్ళీ మనకి గూగుల్ పిక్సెల్ 7 ప్రో iPhone 14 ప్రోని పక్కకెళ్ళి ఆడుకోమా అని చెప్పి కెమెరా సెక్షన్లో అయితే చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా మనకి iPhone 14 ప్రో డెక్సోమార్క్ స్కోర్లో కెమెరాలో చూసుకుంటే 146 స్కోర్ అయితే చేసింది. అబ్బా 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 అనుకుంటే ఆ స్కోర్ని పక్కకు తోసేసి 147 స్కోర్ అయితే ఇప్పుడు పిక్సెల్ 7 ప్రో అయితే చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా వీళ్ళిద్దరి మధ్యలో ఇంకో మొబైల్ కూడా అయితే ఉంది, ఇది హానర్ మ్యాజిక్ 4 అల్టిమేట్. ఇది మనకి 147 స్కోర్ చేసింది అనమాట. అంటే ఈక్వల్ టు గూగుల్ పిక్సెల్ 7 ప్రోతో ఈక్వల్గానే స్కోర్ చేసిందని చెప్పొచ్చు. కాకపోతే హానర్ ఇప్పుడు మన ఇండియాలో లేదు కాబట్టి ఇది ఆటలో అట్టిపండే తీసి పక్కన పడేయడమే, కొనాలనుకున్న దొరకదు కాబట్టి. సో అందువల్ల ఇక్కడ మనకి కెమెరా పరంగా చూసుకుంటే గూగుల్ పిక్సెల్ 7 ప్రో టాపెస్ట్ ప్లేస్లో అయితే ఉందనమాట. అన్ని మొబైల్స్ని కొట్టేసి టాపెస్ట్ ప్లేస్లో అయితే ఉంది. ఇప్పుడు మీకు ఐఫోన్ లవర్స్కి కొంచెం కోపం రావచ్చు, ఏంటి మా ఐఫోన్ తక్కువ చేసి మాట్లాడుతానని. కంగారు పడమాకండి, ఇక్కడ వచ్చేసరికి ఒక స్కోర్లోనే డిఫరెన్స్ వచ్చింది. అలాగే ఇంకా మనకి ప్రో మ్యాక్స్ ఇంకా లైన్లోకి రాలా. ప్రో మ్యాక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ 7 ప్రోని కొట్టే అవకాశం అయితే ఉంది. మరో గుడ్ న్యూస్ ఏంటంటే iPhone 14 ప్రో వాడే వాళ్ళకి యాక్చువల్గా సెల్ఫీ కెమెరాలో టాప్లో ఇప్పుడు iPhone 14 ప్రోనే ఉందనమాట, 145 స్కోర్ అయితే చేసింది. అదే కనుక గూగుల్ 7 ప్రో చూస్తే, గూగుల్ పిక్సెల్ 7 ప్రో కనుక చూస్తే 142 స్కోర్ మాత్రమే చేసింది. సో సెల్ఫీ కెమెరా లవర్స్ అయితే మీకు iPhone 14 ప్రో మంచి మజా అయితే వస్తుంది అనమాట. లేదంటే 14 ప్రో మ్యాక్స్ వరకు ఆగండి, మంచి స్కోర్ చేసి అది కూడా ముందుకు వస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి నెట్ఫ్లిక్స్ నుంచి, నెట్ఫ్లిక్స్ ఒక బేసిక్ ప్లాన్ అయితే తీసుకురాబోతుంది. ఇందులో యాడ్స్ కూడా ప్లే అవుతే మనకి చాలా తక్కువ రేట్లోనే ఈ ప్రైస్లు అయితే ఉంటాయని చెప్పేసి ఇంతకుముందు మన టెక్నిక్స్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే ఎట్టకేలకి ఈరోజు 12 కంట్రీస్లో ఈ బేసిక్ ప్లాన్స్ని అయితే అనౌన్స్ చేశారు. ఈ బేసిక్ ప్లాన్స్లో ఏంటంటే తక్కువ ప్రైస్కి మనకి నెట్ఫ్లిక్స్ వస్తుంది, కానీ యాడ్స్ అయితే ప్లే అవుతాయి. ఈ 12 కంట్రీలో మన ఇండియా లేదు, లేకపోవడమే మనకి మంచిదని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే యాక్చువల్గా వీళ్ళు తీసుకొచ్చిన బేసిక్ ప్లాన్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు, 570 రూపాయలు అంట. ఏది ఇది బేసిక్ ప్లాన్, ఇందులో మళ్ళీ యాడ్స్ ప్లే అవుతాయి. మళ్ళీ ఈ ప్లాన్ ఎంత అనుకుంటున్నారు, వన్ మంత్కే వీళ్ళు 570 రూపాయలు అంటున్నారు. అదేంటి మన ఇండియాలో 199 రూపాయలతోనే బేసిక్ ప్లాన్ స్టార్ట్ అవుతుందిగా అనుకోవచ్చు. కాకపోతే యూఎస్లో చూసుకుంటే వీళ్ళు $10 అలా దుబ్బేస్తున్నారు, అంటే 800-900 అలా దుబ్బేస్తున్నారు. సో అందువల్ల వీళ్ళని దేకే నాదులు లేకపోయేసరికి వీళ్ళు ఇప్పుడు కాలబేరానికి వచ్చారు. అయినప్పటికీ ఆ యాడ్స్ని మాత్రం ప్లే చేసే ఈ అమౌంట్ అయితే తీసుకుంటున్నారు అనమాట. యాక్చువల్గా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చూస్తే వీళ్ళు ఒక యాపిల్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు.
అఫ్ కోర్స్ కంటెంట్ కూడా అలాంటిదే ఇస్తారనుకోండి, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. అలా అని చెప్పి మరి వన్ మంత్ కింద లాగేస్తుంటే చాలా అంటే చాలా కష్టం. అయితే మన ఇండియాలోకి బేసిక్ ప్లాన్ అయితే తీసుకొస్తారు, మరి అది నెక్స్ట్ ఇయర్ నుంచి తీసుకురావచ్చు. మన ఇండియాలో మరి బేసిక్ ప్లాన్ తీసుకొస్తే ఏ ప్రైస్ లో తీసుకొస్తారు అనుకుంటున్నారు? సో కింద కామెంట్ లేదా చెప్పండి. అసలు మీరు ఎంతమంది మీలో నెట్ఫ్లిక్స్ చూస్తున్నారు? ఒకవేళ చూస్తే నెట్ఫ్లిక్సే చూస్తున్నారా, లేదంటే వేరే మార్గం టెలిగ్రామ్ లాంటి మార్గాన్ని ఎంచుకొని అక్కడ చూస్తున్నారు అనేది కామెంట్లో అయితే చెప్పండి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే రియల్మీ ఫస్ట్ టైం రియల్మీ కేర్ ప్లస్ ఇండియాలో అనౌన్స్ అయితే చేసిందనమాట. సో ఈ కేర్ ప్లస్ ఏమిటి అంటే, యాక్చువల్గా మనం మొబైల్ అయితే కొంటూ ఉంటాం కదా, కొత్త మొబైల్ని, కొత్త మొబైల్తో కొన్నప్పుడు మనం ఈ ప్లాన్ కూడా తీసుకున్నామంటే మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే లభిస్తాయి. ఈ ప్లాన్ ఏం గుర్తునే రాదు, మనం డబ్బులు పే చేసే తీసుకోవాలి. ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి ఎక్స్ట్రా వారంటీ ప్లాన్, యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్లాన్, ఇన్సూరెన్స్ స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్ అని చెప్పి మూడు ప్లాన్స్ని అయితే తీసుకొచ్చారు. వారంటీ ప్లాన్లో అన్లిమిటెడ్ మెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రిపేర్ అయితే చేయించుకోవచ్చు ఫ్రీగా. అలాగే మొబైల్ రీప్లేస్మెంట్కి మనం రిక్వెస్ట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట అన్లిమిటెడ్ టైమ్స్. ప్లాన్ మనకి వన్ ఇయర్కి వచ్చేసరికి 589 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 2799 రూపాయలకి అయితే ముగుస్తుంది అనమాట. అంటే మనకి బేసిక్ వేరియంట్ నుంచి ఫ్లాగ్షిప్ రేంజ్ వరకు మొబైల్స్ ఉంటాయి కదా, మొబైల్స్ని బట్టి మనకి ప్లాన్ అయితే చేంజ్ అవుతుంటుంది. తర్వాత మనకి యాక్సిడెంట్ వారంటీ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి లిక్విడ్ డ్యామేజ్, అలాగే ఫిజికల్గా ఏమైనా డ్యామేజ్ అయితే ఈ యాక్సిడెంట్ వారంటీలు మనం ఫ్రీగా అయితే సర్వీస్ చేసుకోవచ్చు. సో ఈ ప్లాన్ ప్రైస్ వచ్చేసరికి మీకు 689 రూపాయలతో స్టార్ట్ అయ్యి 4899 రూపాయలకి అయితే వెళ్తుంది. ఫైనల్గా వచ్చేసరికి స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్. సో ఈ ప్లాన్లో మీకు స్క్రీన్ డ్యామేజ్ అయిందనుకోండి, సో వీళ్ళు రీప్లేస్ చేసిస్తారు ఇయర్లో ఒకసారి అనమాట. ఎప్పుడైనా సరే మీరు క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి మీరు స్క్రీన్ బ్రేక్ అయితే చేయించుకోవచ్చు, కానీ రెండోసారి బ్రేక్ అయితే డబ్బులు ఇచ్చే చేయించుకోవాలి. ఈ ప్లాన్ ప్రైస్ 489 రూపాయలతో స్టార్ట్ అయ్యి 2549 రూపాయల దగ్గర అయితే ముగుస్తుంది అనమాట. ఎవరైతే కొత్త మొబైల్ కొనుక్కొని మొబైల్ని అపురూపంగా అల్లారు ముద్దుగా చూసుకోవాలి, దీనికి ఏమైనా ప్రాబ్లం వస్తే సో ఎక్స్ట్రా పేమెంట్ మేము చేయలేము అనుకుంటే ఇలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ లాగా ఈ ప్లాన్స్ని అయితే తీసుకోవచ్చు ఎక్స్ట్రా పేమెంట్ చేసే. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి రెడ్మీ A1 ప్లస్, ఈ మొబైల్ని ఈరోజు మన ఇండియాలో రెడ్మీ అయితే లాంచ్ చేసింది. 6.52 inches HD ప్లస్ డిస్ప్లేతో ఈ మొబైల్ వస్తుంది అనమాట. ఈ మొబైల్లో ప్రాసెసర్ మనకి మీడియాటెక్ ఎలియో A22 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, మెయిన్ కెమెరా 8 MP, ఫ్రంట్ కెమెరా 5 MP ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో, Android 12 ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే 2GB 32GB వేరియంట్ 7499 రూపాయలు ప్రైస్ పెట్టారు, బట్ అసలుకి ఇంట్రడక్టరీ ప్రైస్ కింద 6999 రూపాయలకే ఇస్తున్నారు. మరొకటి 3GB 32GB వేరియంట్ 8499 రూపాయలు ప్రైస్ పెట్టారు, బట్ అసలుకి మీకు సేల్లో 7999 రూపాయలకే తీసుకొస్తున్నారు అనమాట. ఈ మొబైల్లో మనకి ఫింగర్ ప్రింట్ కూడా అయితే ఉందన్నమాట. మీ ప్రైస్ 7000 రూపాయల లోపు ఉన్నారు, అక్కడ మీకు ఫింగర్ ప్రింట్ ఉన్న ఒక మొబైల్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ తీయగలచ్చు. అంతేగాని మేము గేమ్స్ ఆడేస్తాము, కెమెరాతో క్రియేటర్లు అయిపోతాం అంటే అబ్బే అక్కడ ఇది చల్లదనమాట. ఈ మొబైల్ని వచ్చారు మీకు 17 October నుంచి ఫ్లిప్కార్ట్, అలాగే MI.com, MI Home, అలాగే ఆఫ్లైన్ ద్వారా సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే హానర్ X40 GT, ఈ మొబైల్ని ఈ రోజు చైనాలో లాంచ్ చేసింది. చైనాలో లాంచ్ చేసినప్పుడు మనకి ఎందుకు ఈ న్యూస్ అని మీరు అనుకోవచ్చు, బట్ అసలు ఈ మొబైల్ ప్రైస్ బాగుందనమాట, అందుకే చెప్తున్నాను. IPS LCD డిస్ప్లే ఉంటుంది, 6.8 inches, ఇది 144Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో వస్తుంది అనమాట. 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, అలాగే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మనకి 8GB 256GB వేరియంట్ 22900 రూపాయలు ప్రైస్ పెట్టారు, అదే 12GB 256GB వేరియంట్ వచ్చరికి 26300 రూపాయలు చైనాలో ప్రైస్ పెట్టారు. యాక్చువల్గా హానర్ ఎంతమంది కూడా చైనాలో మంచి మంచి ప్రైజుల్లో మొబైల్ తెచ్చింది. అప్పుడు మన ఇండియాలో లాంచ్ చేసేటప్పుడు హానర్ కానివ్వండి, హువావే కానివ్వండి, ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళకు ఎక్కడ లేని బలుపు పొగరు వచ్చేస్తుంటాయి అనమాట. సో ఇక్కడ మాత్రం యాపిల్ రేంజ్లో ఫీల్ అయిపోయి ప్రైజ్ కూడా అలాగే తీసుకొచ్చేవాళ్ళు, అందుకే ఇప్పుడు కనుమరుగైపోయింది. ఇక నెక్స్ట్ చూస్తే యాపిల్కి పెద్ద దెబ్బ తగిలిందని చెప్పొచ్చు అనమాట. బ్రెజిల్ కోర్టు గురువారం రోజు అంటే నిన్నే కదా $100 million వరకు ఫైన్ అయితే విధించింది అనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 150 కోట్ల రూపాయల వరకు ఫైన్ విధించింది. ఇది దేనికోసం అనుకుంటున్నారు? సో వీళ్ళు బాక్స్లో ఛార్జర్ ఎక్కొట్టేసి పర్యావరణం తొక్క తోటకూర అని చెప్పి విడిగా అమ్మేసుకుంటున్నారు కదా. అరే బాబు మీరు చేసేదే ఏదో పనులు, మరి దీని పర్యావరణాన్ని ఎందుకు గలుపుతారని చెప్పేసి 150 కోట్ల రూపాయల వరకు ఫైన్ అయితే విధించినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. అలాగే యాపిల్ ఇప్పుడు బ్రెజిల్లో అమ్మే మొబైల్స్ ఏవైతే ఉంటాయో ఈ మొబైల్స్కి ఖచ్చితంగా ఛార్జర్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి అయితే చెప్పింది అనమాట. గట్టిగా అయితే వార్నింగ్ ఇచ్చినట్టు వస్తుంది. యాక్చువల్గా లాస్ట్ మంత్ చూసుకుంటే వీళ్ళకి 18 కోట్ల రూపాయల వరకు ఆల్రెడీ ఫైన్ విధించిందంట. ఇప్పుడు మళ్ళీ చూస్తే మళ్ళీ 150 కోట్ల వరకు మళ్ళీ ఫైన్ అయితే విధించింది. యాపిల్ ఏముంది, ఫైన్ కట్టేస్తుంది, జనాల జోబులోంచి కొట్టేస్తుంది మామూలే. వీళ్ళు ఫైన్ కట్టిన దానికన్నా జనాల జోబుల్లో కొట్టేయడం ఎక్కువ కాబట్టి ఈ ఫైన్ వాళ్ళకి పెద్ద మోతబరువు అని నాకైతే అనిపించట్లేదు. సో ఇలాంటి రూల్ అన్ని కంట్రీలోనూ తీసుకొచ్చేసి అందరూ బాగా వేస్తే అప్పుడు వీళ్ళు దారికి వస్తారనేది నా ఉద్దేశం. అంతేగాని ఎక్కడో కొన్ని కంట్రీస్లో ఇలాంటి చట్టాలు తీసుకొస్తే వీళ్ళు మారుతారంటే అబ్బే అది అయ్యే పని అయితే కాదు,
మన ఇండియాలో అయితే మాత్రం ఇలాంటి చూసి చూడకుండా వదిలేస్తారు. సో ఇంకొన్ని న్యూస్ అయితే ఉంది, న్యూస్ లెంత్ ఎక్కువ అవుతుంటే మీరు చూడడం మానేస్తున్నారు, వాచ్ టైం తగ్గిపోవడం వల్ల నా వీడియో కూడా రీచ్కి వెళ్ళట్లేదు అనమాట. అందువల్ల ఎక్కడితోనే నేను న్యూస్ అయితే ఆపేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, జై హింద్.